సో సమ్మర్ అకేషన్ ఇదే పోతున్నాం అనమాట. చూడండి ఇద్దరే ఉన్నాం, అక్కడ ఇద్దరు ఉన్నారు వాళ్ళని చూపి. రైట్ సో బాయ్ కాడ కలుద్దాం, బాయ్ బాయ్. ఆఫీస్ ఇప్పటికే 1 కిలోమీటర్ నడిచినాం ఈత కోసం. అవి చూస్తున్నారు కదా అక్కడ ఉంది, ఇంకో 1/2 కిలోమీటర్ నడవాలి. అది చూపిరా, ఒక ట్రాన్స్ఫారం కనిపిస్తుంది అక్కడ, అక్కడ ఉంది అనమాట. అక్కడ దాకా నడవాలి, చాలా దూరం ఉంది. ఆఫీస్ చూస్తున్నారు కదా, ఈత పోవడానికి చాలా టాస్క్ అయితే అవుతుంది. ఇగో చూడు ఎంత మురికి అంటిందో కాళ్ళకి. ఇదొక బాయి, ఇందులో వాటర్ చూద్దాం. పర్లేదు, వాటర్ అయితే బాగానే ఉన్నాయి అని మీదంతా పెరిగిపోయింది. సో వేరే బాయిని చూసుకుందాం మనం. దారా సో చూస్తున్నారు కదా ఇంత తిప్పలు పడుతున్నారు. అక్కడ ముందర కనిపిస్తున్నారు మీకు మనుషులు ఇద్దరు దునుకుతున్నారు, కాలువలలో కింద పడుతున్నారు, దొర్లుతున్నారు. మన వెనకాల ఇంకో ముగ్గురు వస్తున్నారు. ఇక చూడండి అడ్డట్లా పోతున్నారా, చూడండి మొత్తానికైతే ఇది వరిచిన అన్నమాట. ఒరైజా సటేవా సైంటిఫిక్ నేమ్. మనం తినే అన్నం అమ్మతోడు కింద పడుతున్నా. ఏ బాయ్ రే, పెద్ద టాస్క్ అవుతుందిరా నాయన. ఓకే చూడండి ఎలా ఉందో. ఇదంతా దాటుకొని ఈత కొట్టడానికి పోవాలి మేము ఇప్పుడు. విలేజ్లో అలా ఉంటుంది అన్నమాట ఈత కొట్టాలంటే. ఓ నాయన మొత్తానికైతే బావి దగ్గరికి వచ్చేసాం. చూడండి దారి దొరకట్లేదు. హాయ్ చెప్పండి రా. అలా చూడండి మా వాళ్ళు, వాళ్ళకు దారి దొరకట్లేదు, మేము ఫస్ట్ వచ్చాము. హాయ్ హాయ్ చూడండి. రైట్ వస్తున్నారు, మన ఒకటి దునికేశాడు. స్విమ్మింగ్ పూల్ కన్నా 1000 రెట్లు బెటర్ అండి ఇది. ఒకసారి చూడండి చూడండి పచ్చని పొలాలు చుట్టూ, అది చెరువు అన్నమాట. ఎంత బాగుందో చూడండి లొకేషన్. ఇది రంగాపురం చెరువు అంటారన్నమాట. ఇది బాయి. ఈ లొకేషన్లో చూడండి ఒకసారి. ఓకే వస్తున్నారు చూడండి. అందరున్నారు, రాకేష్ గాడు, శ్యామరెడ్డి, రవి గాడు. లేదు లేదు లేదు, అంటే మా వాళ్ళు ఉన్నారు అందరు. 1 స్విమ్మింగ్ గైస్. డై అవుతాడు.
ఇన్నపిల్ల